నమస్కారం, దీర్ఘాయుష్కి స్వాగతం. ఈరోజు మనం పెరటి తోటల్లో వివిధ రకాల కీటకాలను మరియు తెగుళ్లను నివారించేటటువంటి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ద్రావణం యొక్క తయారీ విధానము మరియు దాని వినియోగాన్ని చూద్దాం. మొదటగా 20 గ్రాముల పచ్చిమిర్చి మరియు 10 గ్రాముల వెల్లుల్లి అల్లాన్ని తీసుకొని వాటిని రుబ్బి మెత్తటి ముద్దగా చేసుకోవాలి. చేసుకున్న ఈ మొత్తం మిశ్రమాన్ని నీటికి కలిపి వాటిని బాగా కలియబెట్టాలి. తరువాత దీన్ని వడగట్టి పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసుకునేటటువంటి సమయం లోపల 1 లీటర్ ద్రావణాన్ని 10 లీటర్ల నీటికి కలిపి దీని గాఢతను తగ్గించి పిచికారీ చేసుకోవాలి. ఇది పెరటి తోటల లోపల అన్ని రకాల పంటలపైన సమర్థవంతంగా పనిచేస్తుంది. కీటకాలను తెగుళ్లను ఆశించకుండా పంటలను కాపాడుతుంది. ఇప్పుడు మనం ఈ ద్రావణం యొక్క తయారీ మరియు దాని వినియోగాన్ని చూద్దాం. ఇప్పుడు మనం పెరటి తోటల్లో వచ్చే కీటకాలను అరికట్టే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ద్రావణం తయారీ విధానం చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 20 గ్రాములు, వెల్లుల్లి 10 గ్రాములు, అల్లం 10 గ్రాములు, 1 లీటర్ నీళ్ళు. ఇప్పుడు మొదట అల్లాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత వెల్లుల్లిని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తరువాత పచ్చిమిర్చిని మెత్తగా రుబ్బుకొని ముద్దలుగా చేసుకోవాలి. రుబ్బు పెట్టుకున్న ఈ మిశ్రమాలని ఒక్కొక్కటిగా 1 లీటర్ నీళ్ళలో వేసి బాగా కలుపుకోవడం ద్వారా పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ద్రావణం తయారవుతుంది. మిశ్రమాలు కలుపుకున్న ఈ ద్రావణాన్ని ఈ విధంగా వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత పిప్పిని ఎరువుగా వాడుకోవచ్చు. వడగట్టి సేకరించిన ఈ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ద్రావణాన్ని పెరటి తోటల్లో పిచికారీ చేయడం ద్వారా పెరటి తోటల్లో వచ్చే కీటకాలను సమర్థవంతంగా అరికడుతుంది.